కరోనా మహమ్మారి మళ్లీ పంజ విసిరేందుకు సిద్ధమవుతోంది. దేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. డీజీసీఐ కొత్తగా మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. ఇటు తెలంగాణ హైకోర్టులోనూ కరోనాపై విచారణ జరిగింది. కరోనా సంక్రమణ క్రమంగా పెరుగుతోంది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ ఫోర్త్ వేవ్ సంకేతాలు వెలువడుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం నాడు దేశవ్యాప్తంగా 3714 కరోనా కొత్త కేసులు నమోదు కాగా బుధవారం నాడు 5233 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 4,31,90,282 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 28,857 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పౌర విమానయాన శాఖను అలర్ట్ చేసింది. విమాన ప్రయాణికులు ఇక నుంచి మాస్క్ తప్పనిసరిగా ధరించాలని డీసీజీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే బోర్డింగ్ వద్దే ప్రయాణికుల్ని నిలిపివేయనున్నారు. మాస్క్ ధరిస్తేనే విమానాశ్రయంలో అనుమతి ఉంటుంది. ఇక తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతూ ఉండడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలను ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోవిడ్ జాగ్రత్తలు అందరూ పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. కరోనాపై మరింత అప్రమత్తం అవసరమని తెలిపింది. వైరస్ బారిన పడి చనిపోయిన వారికి ఎక్స్క్రీషియా ఎలా ఇస్తున్నారన్న దానిపై నివేదిక ఇవ్వాలని తేల్చి చెప్పింది. కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.